వండర్ఫుల్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాంలోని పార్ట్ 3. ఇప్పుడు మనం పత్రం యొక్క విధులని భాగాల్ని మనం గమనిద్దాం. విద్యార్థులు, ఇప్పుడు మనం ఒక్కొక్క మొక్కని పరిశీలిద్దాం. ఇది ఏ మొక్క మీకు తెలుస్తుందా? మందార మొక్క. వెరీ గుడ్. సో ఈ మందార మొక్క ఇది ఈ నిర్మాణాన్ని ఏమంటారు అంటే కాండము అంటారు. సో ఈ కాండానికి పత్రాలు అనేవి అతుక్కొని ఉంటాయి. సో పత్రంలోని వెడల్పుగా విప్పారి ఉన్న భాగాన్ని పత్ర దళము అంటారు. సో పత్రంలో ఉన్నటువంటి ఈ మధ్య ఉన్నటువంటి సన్నని రేఖల్ని ఈనెలు అంటారు. సో ఈ ఈనెలన్నీ కూడా చూస్తే ఎలా ఉంటాయంటే ఒక వల మాదిరి. చూడండి, ఇంకా సన్నని ఈనెలు ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి ఒక వల మాదిరిలాగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు అంటే జాలాకార ఈనెల వ్యాపనం అని అంటారనమాట. ఇక పత్రం చూశారు కదా, ఈ పత్రము ఒక కాడ సహాయంతో, చూడండి ఈ కాడ సహాయంతో కాండానికి అతుక్కొని ఉంది. ఈ కాడ లాంటి నిర్మాణాన్ని ఏమంటారంటే పత్ర వృంతము అంటారు. ఈ పత్ర వృంతము కాండానికి అతికి ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే పత్ర పీఠము అంటారు. సో చూడండి, పత్ర దళము ఈనెల్ని, ఈ రేఖల్ని ఈనెలని, ఈ రకమైనటువంటి ఈనెల వ్యాపనాన్ని జాలాకార ఈనెల వ్యాపనమని, సో పత్రానికి ఉన్నటువంటి ఈ కాడ లాంటి నిర్మాణాన్ని పత్ర వృంతము అని, పత్రం కాండానికి అతుక్కున్న భాగాన్ని పత్ర పీఠమని అంటారు. ఇది మందార మొక్క. మరొక మొక్కని మనం పరిశీలిద్దాం. మల్లె మొక్కను చూద్దాం. చూసారా, ఇదే మొక్క మీకు తెలిసిందా? మల్లె మొక్క యొక్క ఆకు అన్నమాట. సో ఇందులో ఈ భాగాన్ని ఏమంటున్నాం మనం? పత్ర దళం. ఈ నెల వ్యాపనం కూడా చూడండి, మధ్యలో ప్రధాన ఈనె ఉంటుంది, దాని చుట్టూ పక్క ఈనెలు అనేవి ఉంటాయి. చూడ్డానికి ఈ నెల వ్యాపనం కూడా ఒక ఎలా కనిపిస్తుంది, ఒక వలలా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని కూడా జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. సో దీన్ని ఏమంటారు అంటే పత్ర వృంతము. సో ఇక్కడ పత్ర వృంతము ఇంకో చిన్నది ఉంది దీనికి, పత్ర వృంతం. ఇది ఈ పత్ర వృంతం కాండానికి ఇలా పత్రంకి పత్రవృంతం సాయంతో కాండానికి ఇలా అతుక్కొని ఉంది. సో దీనికి పత్రపీఠం ఉందా? పత్రపీఠం సాయంతోనే కదా పత్రవృంతం కాండానికి అతుక్కొని ఉంటుంది. ఇది మల్లె అయినది కదా. తర్వాత ఇదే మొక్క మీకు తెలిసిందా? చూడండి, గమనించండి, ఇది నందివర్ధనం. చూసారా, ఈ నందివర్ధనం మొక్కలో కూడా సేమ్ పత్రము, మధ్యలో ఉన్నటువంటి సన్నని రేఖలు. ఏంటివి సన్నని రేఖలు? ఈనెలు. ఇక్కడ కూడా ఏ రకమైన ఈనెల వ్యాపనం ఇది? ఇది కూడా జాలాకార ఈనెల వ్యాపనమే. దీనికి మరి పత్రవృంతం ఉందా? చిన్నది ఉంది చూడండి, ఇది పత్రవృంతము. సో పత్రవృంతం కాండానికి అతుక్కొని ఉందా లేదా? సో అతుక్కొని ఉన్న పత్రవృంతం ఎక్కడైతే కాండానికి అతుక్కొని ఉంటుందో ఆ భాగాన్ని ఏమంటామంటే మనం పత్రపీఠము. సో ఈ భాగాన్ని పత్రపీఠము అని అంటారు. తర్వాత ఇదే మొక్క చూడండి, ఏ మొక్క ఇది? తులసి. సో తులసిలో చూడండి వేరు ఎలా ఉంది, ప్రధాన వేరు ఉండి పక్కన పిల్లవేర్లు ఉన్నాయి. అంటే ఇది తల్లివేరు వ్యవస్థ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నందివర్ధనం కానీ, మల్లె కానీ, అలాగే ఈ మందార, ఈ మొక్కలన్నింటిలో కూడా ఉండేటటువంటి వేరు వ్యవస్థ ఏంటి అంటే ఇలా తల్లివేరు వ్యవస్థే ఉంటుందన్నమాట. సో దీని పత్రాలు చూడండి ఎలా ఉన్నాయి. పత్రాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. సో దీంట్లో కూడా ఏ వ్యాపనం ఉంది? మధ్యలో ప్రధాన ఈన ఉండి దాని పక్కన పిల్ల ఈనలు ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా జాలాకార ఈనెల వ్యాపనమే. ఇక్కడ చూడండి, కాండము పత్రవృంతానికి ఉండే కాడ లాంటి నిర్మాణాన్ని, పత్రానికి ఉండేటటువంటి కాడ లాంటి నిర్మాణాన్ని పత్రవృంతం అంటారు. సో పత్రవృంతం పత్రపీఠం సహాయంతో కాండానికి అతుక్కొని ఉంటుంది. సో దీంట్లో అంటే ఆల్మోస్ట్ ఈ మొక్కలన్నింటిలో కూడా ఏ మొక్కలకైతే జాలాకార ఈనెల వ్యాపనం ఉందో వాటన్నింటిలో కూడా ఏ వేరు వ్యవస్థ ఉంటుంది? తల్లి వేరు వ్యవస్థే ఉంటుంది అన్నమాట. తర్వాత గడ్డి మొక్క చూడండి. ఇప్పుడు గడ్డి మొక్కని పరిశీలిద్దాం. గడ్డి మొక్కలు చూడండి, పుష్పాలు ఉన్నాయి కదా, ఇవి గడ్డి మొక్కలు. సో గడ్డి మొక్కల్లో ఏ వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. మరి వీటి పత్రాలు ఒకసారి చూద్దామా? సో చూడండి, ఇది ఒక రకమైన గడ్డి మొక్కలు నేను తీసుకున్నాను. సో పత్రాల్లో ఈనెలు చూడండి ఎలా ఉన్నాయో, దానికిలా లేదు. అంటే ఇది ఒక సమాంతరంగా అంటే పక్క పక్కనే గీతలు గీసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకే ఈనెల వ్యాపనాన్ని ఏమంటారంటే సమాంతర ఈనెల వ్యాపనం అని అంటారనమాట. మరో గడ్డి మొక్కని చూద్దాం. చూడండి, ఇదొక గడ్డి మొక్క.
దీని కన్నా కొంచెం పత్రాలు వెడల్పుగా ఉన్నాయి. దీంట్లో ఈ నెల వ్యాపనం చూడండి. ఇక్కడ మధ్యలో ఒకటి ప్రధానమైనటువంటి ఈనె ఉంటుంది, అది పత్రం చివర వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సో మనం ఆ ఈ నెల వ్యాపనం బట్టే వాటిలో వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ ఉంటుందా లేకపోతే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది అన్నది మనం చెప్పేయచ్చు అనమాట. చూడండి ఈ నెల వ్యాపనం చూడండి ఎలా ఉందో. మధ్యలో నడిమీయనుంది, దాని పక్కన సన్నని ఈనెలు ఉంటాయి, అవి మనకి కంటికి కనిపించినంత సూక్ష్మంగా అమరబడి ఉంటాయి అన్నమాట. సో ఈ మొక్కలన్నింటి వీటిని సాధారణంగా మనం గడ్డి మొక్కలు అంటాం. అలాగే వరి, గోధుమ, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా ఇలా గడ్డి మొక్కల్లాగే మనకి కనిపిస్తే వీటన్నింటిలో ఉండే ఈనెల వ్యాపనం ఏంటి అంటే ఇలా సమాంతరమైనటువంటి ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. చూడండి ఆకు పొడవుగా నడిమీయ నుండి సన్నని రేఖల్లాంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటారనమాట. అంటే గడ్డి మొక్కలన్నింటిలో కూడా సమాంతర ఈనెల వ్యాపనము వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈ మొక్కలన్నింటిలో కూడా ఇన్ని మనం సాధారణంగా ద్విదళ బీజ మొక్కలు అంటాం. ఈ మొక్కలన్నింటిలో కూడా ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది, అలాగే తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది అనమాట. సో పత్రాలన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఒకే రకంగా ఉంటాయా అంటే మనం సేకరించినటువంటి మొక్కల్ని మనం ఇందాక వీడియోని గమనించారు కదా. సో వీడియోలో ఒక్కొక్క మొక్కని మనం గమనించాం కదా. సో గమనించి వేటిలో ఉంది వేటిలో లేనిది అన్నది రాద్దాం. సో మొదట మనం ఏ మొక్కని గమనించాము, ఏ మొక్కని, మందార మొక్కని మనం గమనించాం. సో మందార మొక్కలో పత్రపీఠం ఉందా? ఉంది. పత్రరంత ఉంది, పత్రదళం ఉంది, పత్ర ఆకారం అండాకారంలో ఉంది, పత్రపంచు నునుపుగా లేదు. ఎలా ఉంది అంటే నొక్కులు కలిగి ఉంది, అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని నొక్కులు కలిగి ఉందని చెప్తామన్నమాట. తర్వాత ఏంటి అంటే మల్లె మొక్క, మల్లె మొక్క ఆకు పత్రపీఠం ఉంది, పత్రంతో ఉంది, పత్రదళం ఉంది, అవతరం ఆకారం ఇది కూడా కొద్దిగా అండాకారంలోనే ఉంటాయి. సో దీర్ఘ అండాకారంలో ఉంటాయి ఇవి. మరి ఇది ఎలా ఉంది, ఇది నునుపుగా ఉంది, పత్రపంచు అనేది నునుపుగా ఉంటుంది. తర్వాత ఇంకే మొక్కను చూస్తాం మనం, నందివర్ధనం. సో పత్రపీఠం ఉందా? ఉంది. పత్రంతో ఉంది, పత్రదళం ఉంది, పత్ర ఆకారము ఇది కొద్దిగా అండాకారంగా ఉండి చివర ఎలా ఉంటుంది అంటే కొద్దిగా త్రికోణాకారంలో, అండాకారము త్రికోణ అండాకారం మరియు త్రికోణాకారం రెండూ కలిపి ఉంటుంది అనమాట. పత్రపంచు ఇది కూడా నునుపుగానే ఉంటుంది అనమాట. తర్వాత తులసి, తులసి మొక్క ఎలా ఉంది, పత్రపీఠ ఉంది, పత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కూడా కొద్దిగా అండాకారమే, దీర్ఘ అండాకారంలో ఉంటాయి సాధారణంగా, ఎగ్జాక్ట్ అండాకారం ఇది నునుపుగానే ఉంటుంది. ఇప్పుడు గడ్డి మొక్కని పరిశీలిద్దాం. సో గడ్డి మొక్క పత్రపీఠ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అండాకారము. గడ్డి మొక్క ఎలా ఉంటుందంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి, పొడుగుగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది, కొద్దిగా గరుకుగా ఉంటుంది. పత్ర పంచు గరుకుగానే ఉంటుంది, పత్ర దళం కూడా గరుకుగానే ఉంటుంది అన్నమాట. పత్రాలన్నింటిలోని సాధారణంగా ఉండే భాగాలు ఏంటి అంటే ఏముంటాయట పత్రాలన్నింటిలో సాధారణంగా పత్రరంతము, పత్రదళము, ఈనెలు అన్నీ ఉంటాయి అన్నమాట. మరి పత్రాలన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేదు. అంటే అండాకారం అన్నా సరే అందులో కూడా భేదాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఈనెల వ్యాపారం పత్రదళాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని సన్నని రేఖల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు పత్రమంతా వ్యాపించి ఉంటాయి. వీటినే పత్రదళము, పత్రదళం నడిమి ఈనే, పాశ ఈనే, పీనెలతో ఉన్నటువంటి వలలాంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ పత్ర ఈనెల అమరికని చూడడానికి మనం ఒక వీడియో చూద్దాం, ఒక నృత్యం చేద్దాం. సో వీడియో గమనించండి. విద్యార్థులు మనం ఇప్పుడు పత్రంలో ఈనెల వ్యాపనం చూద్దాం. సో పత్రంలో మధ్యలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని అంటే ఈ మొత్తం పత్రంలో విప్పారి ఉన్న భాగాన్ని పత్రదళం అని చెప్పుకున్నాం. పత్రంలో ఏ భాగాలు ఉంటాయి, పత్రదళము, దీని అంచు, అలాగే పత్రపు, పత్ర రంతము, అలాగే
పత్రపీఠం, ఇవన్నీ కూడా పత్రం కలిగి ఉంటుంది. సో పత్రంలో ఈనెల వ్యాపనాన్ని చూసినట్లయితే పత్రంలో మధ్యగా ఉన్నటువంటి ఈ ఈనని అంటే ఈ సన్నని ఈ రేఖని ఏమంటారు అంటే దీన్ని మధ్యలో ఉంది కాబట్టి దీన్ని నడిమే ఈనె అంటారు. ఇంకా ఈ పక్క భాగంలో ఉన్నటువంటి అంటే చూడండి ఈ పక్కన ఉన్నాయి కదా ఈ ఈనెలు, ఈ పక్కన ఉన్నటువంటి ఈ ఈనెల్ని ఏమంటారు అంటే పార్శ్వ ఈనెలు అంటారు. మనం పత్రం తిరిగేసి చూస్తే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి ప్రస్ఫుటంగా పైకి ఉబ్బెత్తిగా కనిపిస్తాయి. చూడండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈనని నడిమి ఈన అంటారు, ఈ పక్క భాగాలు ఉన్నటువంటి ఈ ఈనల్ని పార్శ్వ ఈనలు అంటారు, ఇంకా పక్కన చిన్న ఈనెలు ఉన్నాయి కదా ఈ చీన ఈ చీలిన ఈ సన్నని ఈనల్ని ఏమంటారు అంటే శాకీయ ఈనెలు అంటారు. ఇలా ఉన్నటువంటి ఈ అమరికని ఏమంటారు అంటే మొత్తం అంటే ఈ ఈనెలు ఇలా విస్తరించి ఉన్న అమరికని ఏమంటారంటే ఈనెల వ్యాపనం అంటారు. ఇది మనం మందార ఆకు తీసుకున్నాం, అలాగే మల్లె ఆకులో కూడా చూడండి. సో మధ్యలో ఉన్నటువంటి ఈ ఈనని నడిమి ఈన, వీటిని పార్శ్వ ఈనెలు, తర్వాత ఇంకా చిన్నటువంటి సన్నని ఈనెల్ని శాకీయ ఈనెలు. సో పత్రంలో ఈనెలు ఇలా అమరి ఉండడాన్ని ఏమంటారంటే చూడండి ఇక్కడక్కడ కనిపిస్తున్న సన్నని ఈనెలు ఇలా అమరి ఉండడాన్నే ఈనెల వ్యాపనం అంటారు. ఈ రకమైనటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు అంటే జాలాకార ఈనెల వ్యాపనం. ఈనెల వ్యాపనానికి ఈ జాలాకార ఈనెల వ్యాపనం ఏదైతే మొక్కలు కలిగి ఉంటాయో వాటన్నింటిలో కూడా వేరు వ్యవస్థ అనేది తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇది నందివర్ధన మొక్క. ఇందులో కూడా చూడండి నడిమి ఈనే పార్శ్వ ఈనెలు, అలాగే చిన్న ఈనెలు ఉన్నాయి వీటిని శాకీయ ఈనెలు అంటారు. ఈ ఈనెల వ్యాపనం ఏంటి అంటే జాలాకార ఈనెల వ్యాపనం. తర్వాత మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు ఈనెల వ్యాపనానికి సంబంధించి రావ్యాకి ఇచ్చారు, ఇదిగోండి రావ్యాకి ఇది. సో రావ్యాకులో చూడండి మధ్యలో ఉన్నటువంటి ఇది ఇదంతా కూడా ఈ నిర్మాణం ఏంటి ఇది పత్రదళం. పత్రంలో ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఈనని ఏమంటారు అంటే ఈ ఈన చూడండి చివ్వదాకా ఉంది దీన్ని నడిమి ఈన అంటారు. ఈ పక్కలు ఉన్నటువంటి ఈ ఈనల్ని పార్శ్వ ఈనెలు అంటారు. పార్శ్వ ఈనెలు ఇంకా పక్కన చూసుకుంటే ఇంకా జాగ్రత్తగా చూస్తే ఇంకా చిన్న ఈనెలు ఉంటాయి వాటిని శాకీయ ఈనెలు అంటారు. రావి ఆకులో ఉండేటటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారు అంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. తర్వాత గడ్డి మొక్క యొక్క ఆకుని పరిశీలిద్దాం. దాంట్లోలాగా దీనికి ఒకటే ఈనె ఉంటుంది పత్రం పొడుగునన. సో ఆ పత్రం పొడుగున ఉన్నటువంటి ఈనెను తర్వాత ఇలా లైన్గా ఉంటాయి వాటికి అంటే ఈ పక్కనే లైన్గా ఈనెలన్నీ కూడా ఇలా అమర్చబడి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈనెల వ్యాపనాన్ని ఏమంటారంటే సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనంలో ఉండేటటువంటి ఇది ఇది ఒక మొక్క చూద్దాం. చూడండి ఇందులో కూడా సమాంతర ఒకటే ఈనె ఉంటుంది, దాని చుట్టూ సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇక్కడ పత్ర వృంతం అనేది ఎలా ఉంటుంది అంటే గడ్డి మొక్కలకు సంబంధించి పత్ర వృంతం అనేది కాండానికి అతుక్కొని కొంతవరకు అతుక్కొని ఇలా అంటే పత్ర వృంతం అనేది ఈ మిగతా మొక్కల్లో ఇంత క్లియర్గా మనకి పత్ర వృంతం కనిపించదు. పత్ర వృంతం ఏమవుతుందంటే సగం వరకు కాండంకి అతుక్కొని ఉంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో అతుక్కొని ఇక్కడ మనం తీస్తే దీన్ని తీస్తే ఇక అంటే పత్రవృంతం అనేది కాండంతో సగం వరకు అతుక్కొని ఉంటుంది అన్నమాట. ఇంకా జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నటువంటి ఈ మొక్కలన్నింటిలో కూడా మందార, రావి, నందివర్ధనం అలాగే మల్లె ఈ మొక్కలన్నింటిలో కూడా ఏవి ఈనెల వ్యాపనం ఉంది జాలాకార ఈనెల వ్యాపనం ఉంది. ఏ మొక్కల్లో అయితే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందో ఆ మొక్కలన్నింటిలో కూడా ఏ వేరు వ్యవస్థ ఉంటుంది అంటే తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉన్న మొక్కలన్నింటిలో కూడా గుబురు వేరు వ్యవస్థ ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉన్న మొక్కలన్నింటిలో కూడా తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. అంటే వేరు అదే ఈనెల వ్యాపనంకి వేరు వ్యవస్థకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఏ మొక్కల్లో అయితే గుబురు వేరు వ్యవస్థ ఉంటుందో ఆ పత్రాల్లో ఏ ఈనెల వ్యాపనం ఉంటుంది సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏ మొక్కల్లో అయితే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందో ఆ మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. వీడియోని గమనించి అందులో మీరు అర్థం చేసుకోండి. సో వీడియోని గమనించారు కదా, ఇప్పుడు మనం ఒక పట్టికని పోరిద్దాం. సో దేంట్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంది, దేంట్లో
సమాంతర ఏ నెల వ్యాపనం ఉందో చూద్దాం. సో మొదటి మొక్క మనం ఏ మొక్కను గమనించాము, ఒక గడ్డి మొక్కను కదా తీసుకున్నాము. గడ్డి మొక్క వన్ లో ఎలా ఉంది, సమాంతర ఈ నెల వ్యాపనం. సాధారణంగా గడ్డి మొక్కల అన్నింటిలో కూడా సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుంది. మనం మరొక గడ్డి మొక్క ఇంకొకటి తీసుకున్నాం, గడ్డి మొక్క రెండు. నాకు ఎగ్జాక్ట్ గా అన్ని గడ్డి మొక్కల పేర్లు మనకు తెలియవు, అన్ని ఒకేలా ఉంటాయి. బట్ పెద్ద ఆకులది చిన్న ఆకులది తీసుకున్నాం, ఇందులో కూడా సమాంతర ఈ నెల వ్యాపనమే ఉంటుంది. తర్వాత తీసుకున్న మొక్క ఏంటి అంటే మందార మొక్క చూసాం కదా. సో మందార మొక్కలో ఏ ఈ నెల వ్యాపనం ఉంది అంటే జాలాకార ఈ నెల వ్యాపనం అనేది. తర్వాత మొక్క ఏంటి అంటే తులసి. తులసి ఇందులో కూడా జాలాకార ఈ నెల వ్యాపనమే. సో మల్లెలో కూడా జాలాకార ఈ నెల వ్యాపనమే. అలాగే నందివర్ధనం అందులో కూడా జాలాకార ఈ నెల వ్యాపనమే. ఇప్పుడు ప్రశ్నలకి ఆన్సర్లు చేద్దాం. సమాంతర ఈ నెల వ్యాపనం కలిగిన మొక్కల్లో ఏ వేర్లు ఉంటాయట, గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అనేవి సమాంతర ఈ నెల వ్యాపనం కలిగిన మొక్కల్లో ఉంటాయి. మరి జాలాకార ఈ నెల వ్యాపనం కలిగిన మొక్కలు ఏ వేర్లు ఏ వేర్లు ఉంటాయి అంటే తల్లివేరు వ్యవస్థ ఉంటుంది అన్నమాట. ఈ నెల వ్యాపనానికి వేరు వ్యవస్థకి ఏమైనా సంబంధం ఉందా, ఖచ్చితంగా ఉంది. ఏ మొక్కలైతే గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయో అందులో సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుంది. ఏ మొక్కలకైతే తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుందో అందులో జాలాకార ఈ నెల వ్యాపనం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద